కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. దేశవ్యాప్తంగా మన రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగానే ఆన్లైన్ మీడియా అనేది బాగా పాపులర్ అయింది. న్యూ మీడియా అంటున్నారు. ఈ న్యూ మీడియా గతంలో ఉన్న ప్రింట్ మీడియా కంటే, ఎలక్ట్రానిక్ మీడియా కంటే కూడా చాలా స్పీడ్గా వార్తల్ని ప్రపంచంలో జరుగుతున్న క్షణాల మీద జనానికి చెప్తున్న మీడియా ఇది. భవిష్యత్తు ఈ మీడియాది కాబట్టి ఈ మీడియాలోకి వస్తున్న వాళ్ళు కూడా, వాళ్ళని కూడా మనం ఆర్గనైజ్ చేయాలి, ఒక దగ్గర తీసుకురావాలి అని ఒక ఆలోచన వచ్చి మేము భువనేశ్వర్లో చర్చించినప్పుడు అందరు ఏమన్నారంటే ఎక్కడికక్కడ మీ రాష్ట్రాల్లో ఇట్లాంటి ప్రయత్నాలు చేయండి, ఆన్లైన్ మీడియాని కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఒకటి. ఎందుకంటే మేము ప్రింట్ ఇప్పుడు ఇవాళ మనం అబ్జర్వ్ చేసినట్టే చాలామంది ప్రింట్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇలా ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలోకి పోయిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఈ న్యూ మీడియాలో కూడా ప్రింట్ మీడియాలో నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో నుంచి న్యూ మీడియాలోకి వస్తున్న వాళ్ళు ఉన్నారు, న్యూ మీడియాలోకి డైరెక్ట్ వస్తున్న కొత్త వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రింట్ మీడియా ఇవాళ మనకంత పరిస్థితి చూసినట్టయితే ప్రింట్ మీడియా కంటే ఎక్కువ సమస్యలు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా కంటే ఎక్కువ సమస్యలు రేపు న్యూ మీడియాకి రాబోతుంది. ఇప్పటికే మీరు అది కొంత అక్కడక్కడ అబ్జర్వ్ చేస్తుంటారు. ఎందుకంటే ప్రింట్ మీడియాకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇవాళ ప్రింట్ మీడియాకి సంబంధించి వచ్చేసరికి వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం ఉందండి దేశంలో. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం పరిధిలోకి ప్రింట్ మీడియా వస్తుంది కాబట్టి ప్రింట్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు కానీ ఇతర ఎంప్లాయీస్ కానీ అలపాటు సురేష్ కుమార్ ప్రింట్ మీడియాకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ప్రింట్ మీడియాలో పనిచేసే జర్నలిస్ట్ కానీ ఇతర ఉద్యోగులు కానీ ఆ చట్టం కిందకి వస్తారు కాబట్టి వాళ్ళకు కొన్ని సెక్యూరిటీస్ ఉన్నాయి. మేజర్స్ సంబంధించి కానీ ఇతరత్ర కానీ కొన్ని సెక్యూరిటీస్ ఉన్నాయి. 5 ఏళ్లకు 6 ఏళ్లకు రావాల్సిన వేజ్ రివిజన్ కమిషన్ 10 ఏళ్లకు 12 ఏళ్ల కన్నా వస్తున్నాయి కనీసం. ఇప్పటి సదర్గా వచ్చిన తర్వాత 5 వేజ్ కూడా వచ్చింది మధ్యనే. ఎంతో కొంత ప్రింట్ మీడియాకి అయితే రక్షణలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా దగ్గరకు వస్తానికి ఇట్లా అంటే ఎలక్ట్రానిక్ మీడియా అంటే వాళ్ళ టీవీ ఛానల్స్ 24 గంటల టీవీ ఛానల్స్, వీటికి ఎటువంటి రక్షణ లేదు. ఏ చట్టం దీనికి వీళ్ళు రాదు. కొద్ది సంవత్సరాలుగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కానీ ఇతర జర్నలిస్ట్ సంఘాలు కానీ దేశంలో ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మీద వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం దీనికి తీసుకురావాలేదు. లేదంటే వాళ్ళ కోసం అని చెప్పి ఒక ప్రత్యేకమైన చట్టమైన చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అది అట్లా డిమాండ్ అట్లానే ఉన్నది, ఇంకా దాని మీద ఏం జరగనేలేదు. అప్పుడే న్యూ మీడియా వచ్చింది. న్యూ మీడియా కూడా రేపు ఇదే సమస్యను ఎదుర్కోబోతున్నది. ఎలక్ట్రానిక్ మీడియా కంటే ప్రింట్ మీడియా కంటే ఎలక్ట్రానిక్ మీడియా కంటే న్యూ మీడియాకి ఎక్కువ సమస్యలు వస్తాయి. ఎందుకంటే రేపు న్యూ మీడియాలకు వచ్చేసరికి స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఆథెంటిసిటీ తక్కువ, వెరిఫికేషన్ తక్కువ, మీరు రాసే వార్తల మీద ఎక్కువ సమస్యలు వస్తాయి, ఇట్లాంటివి కూడా ఉంటాయి. తర్వాత రెండోది మీకు ఏమిది లేదు, గాలిలో ఉన్నట్టే ఉంటుంది న్యూ మీడియా. దీన్ని కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకుంటూ ప్రయత్నం చేస్తాం. అంటే మీరు ఇండిపెండెంట్గా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అవి ఇక్కడ మాకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది, ఒక కార్యాలయం ఉన్నది, ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, బలమైన ఆర్గనైజేషన్ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఒక బలమైన ఆర్గనైజేషన్ ఉంది. కాబట్టి మీరు ప్రారంభంలో మీరు ఆర్గనైజ్ అయ్యి మీరు ఒక సంఘంగా ఏర్పడి మా దగ్గరికి వస్తే మేము కూడా మీకు సహకరించగలం, మాతో మాకు అనుబంధంగా ఉంటే మేము మీ సమస్యను తీసుకొని ప్రభుత్వం దగ్గర కానీ ఇతర వ్యవస్థల దగ్గర కానీ రిప్రజెంట్ చేయడానికి మేము మీకు తోడ్పాటు వీలవుతుంది. కాబట్టి మీరంతా గ్రూప్ అయ్యి ఒక సంఘం ఏర్పడితే బాగుంటుంది అనేది మా ఆలోచన. మీరందరూ కూడా మేము మీ అభిప్రాయాలు చెప్పిన విధంగా హైదరాబాద్లోనే 2 నుంచి 3 రోజుల దాకా వెబ్సైట్ ఉంటుంది, ఆన్లైన్ మీడియా ఆర్గనైజేషన్స్ వాళ్ళందరినీ కంటే మీరు ఒకదాని తీసుకోవడం బలమైన సంఘం ఏర్పడవచ్చు. దానికోసం ఇంతకుముందు నరేంద్ర చెప్పినట్టుగా నేను కూడా ఫీల్ అయ్యిందంటే మీరు ముందు ఇక్కడ మీట్ అయిన వాళ్ళంతా మీరు బిజినెస్ చేసుకొని మీ అభిప్రాయాలు చెప్పి ఆర్గనైజేషన్ ఎట్లా ఉండాలి, దీని విధి విధానాలు ఎట్లా ఉండాలి, ఇంకో రూల్స్ పెట్టుకోవాలి, బైలాస్ పెట్టుకోవాలి, దీన్ని రిజిస్టర్ చేయాలి, మీరు రిజిస్టర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ దగ్గర రిజిస్టర్ చేయాలి, ఇంకో బైలాస్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది, విధి విధానాలు ఉంటాయి, ఎంత ఎట్లా